యేసు ప్రభు వారు సిలవలో పలికిన రెండవ మాట గురించి ఈ రోజు మనం వెంటనే సిద్ధపడతా ఉన్నాం అయితే ఒక మాట యేసు ప్రభు పలికిన రెండవ మాట ఎక్కడ రాయబడి ఉంది అని మనం చూడగలిగితే లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దామా లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో రాయబడుతున్న మాట చదువుదామా అందుకాయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నన్ను యేసు ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అందుకు ఆయన వాణితో వాణితో అంటే ఎవరితో ఒకరితో చెప్తూ ఉన్నాడు కదా ఎవరితో అంటే అక్కడ రాయబడుతున్న మాట మనం చదవాలి అంటే ముప్పై తొమ్మిది నుండి చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది చూడండి ఏమని చెప్తున్నాడు అతనితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా అంటే డౌట్ లేకుండా నీకు చెప్తున్నా అన్నాడు ఇంతకీ ఎంత గొప్ప వ్యక్తితో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు రాజ్యంలో చేర్చుకోగలిగినంత ఆయనలో ఏముంది ఈరోజు మనము కూడా యేసు ప్రభు యొక్క రాజ్యము చేరాలి అంటే పరలోక రాజ్యంలోకి మనం చేరాలి అంటే మనము కూడా ఏ రీతిగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తితో చెప్తున్న మాట ఏంటిదంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు కాక అని చెప్పాడు కదా అంటే ఎంత ఏ స్థాయిలో ఏ గొప్ప స్థాయిలో ఉంటే తను పరలోక రాధము చేరతాడు అనేది మనం తెలుసుకోవాలి వాళ్ళు ఎంత ఎవరితో పలికాడు ఈ మాట అని మనం చూస్తే ముప్పై తొమ్మిది వచ్చిన దగ్గర నుండి చదువుదాం వేలాడ వేయబడిలో ఒకడు దూషించు నీవు

దొంగలకు కూడా సెలవేశారు అంటే వాళ్ళు జేబు దొంగలు కాదు ఇంకోటి కాదు వారు అలాంటి దొంగలు అంటే ఇదిగో రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా రాజు చట్టానికి వ్యతిరేకంగా ఉంటూ ఇదిగో బందిపోటు బందిపోటుదారులు అంటారు ఏమైనా ఐడియా ఉందా మీకు బందిపోటుదారులు బందిపోటుదారులు అంటే అర్థం ఏంటిదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే కాకుండా ఇంకా అనేకమైన విధాలుగా వాళ్ళు దొంగతనం చేస్తూ అడ్డుపడిన ప్రతి ఒక్కరిని కూడా చంపేసుకుంటూ వెళ్ళేవారు అందుకే వాళ్ళని దొంగలు అని అక్కడ రాయబడి ఉంది దొంగలంటే ఓన్లీ చిన్న దొంగతనం చేస్తే సెలవేశారా అని కాదు అర్థం అక్కడ వాళ్ళు బందిపోటుదారులు దొంగతనం చేస్తూ అడ్డుపడ్డా ఏది ఏమైనా చంపేసుకుంటూ వెళ్ళిపోయేవారు ఎంత మాత్రం కనికరం ఉంచేవారు కానీ కాదు అలాంటి వారిని కుడివైపు ఒకరిని వడవైపు ఒకరిని సెలవు వేశారట ఏసీకి అయితే అందులో ఒకడేం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు ఏ చూడండి ఆ మాట వేలాడు వేయబడుతున్న ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించు నీవు క్రీస్తువు కాదా నిన్ను నీవు రక్షించుకును మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను కదా ఇప్పుడు చెప్పండి ఒక్కడేనా ఈ మాటలు మాట్లాడేది ఇద్దరా ఒక్కడేనా కానీ బైబిల్లో మనం చూడగలిగితే ఇద్దరూ దేవుని దూషించారు ఒకళ్ళు కాదు దేవుడు దూషించారు ఇద్దరూ దూషించారు చూడండి ఒకసారి మత సువార్థ ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగో అందుకే బైబిల్ని ఒక్క స్వార్తను ఆధారం చేసుకొని చదవద్దు అక్కడ ఇచ్చట కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి కదా అది మనం మొదటి తెలుసుకోవాలి మత ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం ఆయనతో కూడా ఆయనతో కూడా వేయబడిన వేయబడిన దొంగలను బందిపోటు దొంగలను అలాగే ఆయనను ఆయనను ఆయన ఎవరెవరు నిందించారు దొంగలు అని రాయబడి ఉంది కదా ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి ఫస్ట్ దూషిస్తూ ఉన్నారు ఏమని ఏమని అక్కడ రాస్తావు అన్నమాట నీవు క్రీస్తువు కాదా నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవా అని చెప్పి ఆయనను దూషించడం ప్రారంభించాడు మరి ఏమైంది ఇంకొక వ్యక్తికి వెంటనే మారిపోయాడు ఏమైంది రెండో వ్యక్తి వెంటనే మారిపోయాడు అంటే పోయినసారి మీకు చెప్పే మొదటి మాట విన్నప్పుడు తనలో ఏం కలిగింది మార్పు కలిగింది ఇంతగా ఎంత మార్పు కలిగిందో మీరు ఒకసారి గమనిస్తే ఆశ్చర్యపోతారు మీరే ఎంతకి నాలోనైనంత మార్పు ఉందా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ దొంగ యేసుప్రభు మాట్లాడిన మాటకు ఆ మారిపోయి అంటున్నాడు ఇంకొకటి అలాగే తిడుతూ ఉంటే ఇంకొకటి అలాగే యేసుప్రభుడు అంటూ ఉంటే అని అంటున్న మాటను మనం గమనిద్దామా ఏమన్నాడు అయితే రెండవ వాడు వాణిని గద్దించి అప్పటిదాకా ఇతడు తిట్టాడు కానీ ఏసయ్య మొదటి మాట మాట్లాడిన తర్వాత తండ్రి వీరేమి చేసిన వీరు ఎరుగర కనుక వీరిని క్షమించండి అని పలికిన మాటను ఆధారంగా తనలో గొప్ప మార్పు కలగగా తను ఆ యొక్క వ్యక్తిని గద్దిస్తూ ఉన్నాడు ఇంకా దూషిస్తున్న వ్యక్తిని రెండో వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడట గద్దిస్తూ ఉన్నాడు ఏమని ఎందుకు తిడుతున్నావు ఎందుకు ఇంకా అలాగే మాట్లాడుతున్నావు ఎందుకు అంటూ ఏమంటున్నాడో చూడండి అయితే అయితే మనకి ఇది న్యాయమే నువ్వు నేను దొంగతనాలు చేశావు మర్డర్లు చేశాం మానబంగాలు చేసాం ఈ శిక్ష మనకు న్యాయమే ఈ శిక్ష మనకు న్యాయమే అయితే అక్కడ రాస్తా ఉన్నాడా న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని మనం ఏ పనులు చేసామో మనం ఏ తప్పిదాలు చేసామో మనం చేసిన ప్రతి తప్పిదానికి ఈ సిలవ శిక్ష అనేది మనకు తగిందే ఇది న్యాయమే ఇది తగిందే ఇది న్యాయమే కానీ ఈయనకైతే అక్కడ రాస్తా ఉన్నమాట ఈయనకైతే కానీ ఆయన ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసు ప్రభువుని గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఆ రెండవ దొంగ మాట్లాడుతున్న మాట ఏంటిది ఈయన ఏ తప్పిదము చేయలేదు ఈయన ఏ తప్పిదము చేయలేదు ఈ దొంగలో ఉన్న లక్షణాలు మనం ఒకసారి మనం పాయింట్అవుట్ చేయగలిగితే ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతుంది ఆయనలో గొప్ప మార్పు వచ్చింది కదా నెంబర్ వన్ ఏంటి దానిలో వచ్చింది పశ్చాత్తాపం వచ్చేసింది ఇది న్యాయమే మనకి ఇది నేను చేసింది దానికి తగిందే ఇది నాకు పడవలసిందే ఇది న్యాయమే నేనెన్నో తప్పులు చేశా నేనెంతో పాపం చేశా ఇది శిక్ష నాకు తగిందే హృదయంలో ఏం కలిగింది దానికి నేను తగిన దాన్ని అనుభవిస్తున్నా అని దానికి ప్రశ్త్తాపం కలిగింది అమలారా ఒక మాట ఆ దొంగలో కలిగినట్లుగా మనలో ప్రశ్చాత్తాపం కలుగుతుందా వాక్య విన్నాడు ఆయన ఏసే పలికిన మొదటి మాట విన్నాడు అపోసుల కార్యం రెండవ ఆద్యం ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మనము చూస్తే అక్కడ కూడా ప్రజలందరూ కూడా పేతురు చెప్పినప్పుడు వాక్యం విని హృదయంలో నొచ్చుకొని మారు మనసు పొంది నొచ్చుకోవడం అంటే పశ్చాత్తాపట్టం హరియా నచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రశ్త్తాపటం వాక్య విన్న తర్వాత గుండెల్లోకి అది దిగిపోవాలా వాక్యం విన్న తర్వాత నేను ఆ రీతిగా లేను కదా నేను అలాగా లేను కదా అని గుండెల్లో దిగి బాధ కలుగుతుంది దాన్ని పశ్చాత్తాపం అంటారు దాని ఏమంటారు అంటారు యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట విన్న తర్వాత తనలో ఏం కలుగుతూ ఉందంటే ప్రశ్చాత్తాపం కలుగుతూ ఉంది ప్రశ్చాత్తాపం ఈరోజు మనము ఆ దొంగ వల్లే ప్రశ్చాత్తాపడుతున్న వారి వారిగా ఉన్నామా లేకపోతే మొదటి దొంగలాగా ఏసైని దూషించు వారిగా నీవు దేవుడవైతే చాలా మంది ఇదే మాటది ఆయన దేవుడు దేవుడు అని నీకు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా ఆయన దేవుడైతే నీ దగ్గరకు వచ్చి నేరుగా మాట్లాడాల్సిన అవసరం ఉందా చాలా మంది అంటారు నిజంగా కేసీఆర్ఏ సీఎం అయితే ఒకసారి రమ్మన్నా కాడికి అంటూ వస్తాడా అరే ఒక ఆటోమేటిక్గా ఐదు సంవత్సరాల పరిపాలన ఉన్న ఒక అధికారే నీ దగ్గరకు రాకపోతే సర్వన్ శక్తిమంతుడైన దేవుడి నీ దగ్గరకు వచ్చి ఆయన శిలవ మరణం పొంది నీ కొరకు అంత బాధ అనుభవిస్తుంటే మళ్ళీ నువ్వు అదే మాట్లాడిగితే దేవుడు ఎలా వస్తాడు ఎలా నేను దర్శిస్తాడు చాలామంది అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవాలి నీ కోసం ఆల్రెడీ ఒకసారి వచ్చాడు నీ పాపాల నిమిత్తమైన కలవర్లో ఆయన మరణిస్తూ ఉన్నాడు నువ్వు దేవుడు అయితే శిలమ దిగిరా ఆయన శిలవ ఏయించుకోవడానికి వచ్చాడు కానీ దిగిరడానికి రాలే ఆ సందర్భం కావాలని జరిగింది కాదు ఆయన సెలవుకు ఎక్కక మునిపే ఆయన్ని పట్టుకోక మునిపే ఆయన ముందుగానే చెప్పాడు ఇదిగో నేను మీకు ఒక మరణిస్తా మూడో దినాన్ని లేస్తా నేను అప్పగించబడిపోవు దినాలు దగ్గరకు వచ్చాయి ఇదిగో జరగబోతూ ఉన్నాయి అని చెప్పి యేసు ప్రభు వారు ప్రతిసారి మాట్లాడుతూనే వచ్చాడు ఆయన ఇంకా అర్థం కావడానికి రీతిగా చెప్పాడు ఈ ఆలయాన్ని కొలగట్టండి నేను మూడు రోజులు తిరిగి కడతా అని చెప్పాడు అర్థమవుతుందా కానీ చాలా మందికి అర్థం కాట్లే ఏసై గురించి ఏసయ్య చాత కాని వాడు కాదు అనుకుంటున్నావా ఏసయ్యకి చేత కాదు అనుకుంటున్నావేమో ఏసయ్య ఎంత గొప్పవాడు మీకు అర్థం కావట్లే మరణానికి వెళ్ళిపోయినవాడు మరణంతో ఉండిపోలే తిరిగి మూడవ దినానం లేచాడు అది ఆయన శక్తి అది ఆయన పవర్ ఎంతమంది ఉన్నారండి తిరిగి లేచిన వాళ్ళు చాలా అంటారు సిలవలో మేకులు పిక్కోలేనాడు సిలవలో చచ్చిపోయినాడు బట్టలు లేకుండా ఏలాడేవాడు మీ దేవుడా అంటే ఎవరైనా నాయనా చచ్చిపోయింది నీ కోసం నా కోసమే కానీ ఒక మాట చెప్పిన చనిపోయిన వాడు చనిపోయిన రీతిలో లేడో ఎప్పటివరకు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన సజీవుడు మరణమును గెలిచిన దేవుడు ఈరోజు మరి నువ్వు అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం రోషంతో చెప్పాలి ఈ మాట మనం మిగతా వాళ్ళకి హలి లుయా హి లుయ వాస్తవం ఎప్పటివరకు సజీవ సాక్ష్యం కానీ గుర్తుపెట్టుకో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఆ దొంగ మారు మనసు పొంది ప్రశ్చాత్త ఉన్నాడు కానీ మొదటి దొంగ మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి నిందిస్తున్నాడు నువ్వు ఇంతకు ఆ దొంగవా ఈ దొంగవా నువ్వే దొంగవే పరిస్థితులు బాగున్నప్పుడు పరిస్థితులు బాగోలేనప్పుడు ఏమంటున్నావు నిందిస్తున్నావా దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నావా దేవుణ్ణి మాటి మాటికి శోధిస్తున్నావు దేవుణ్ణి మాటి మాటికి హేరణ చేస్తున్నావు దేవుణ్ణి నీవే దేవుడు అయితే నీ బాధ నుండి తొలగించే నీ బాధ నుండి తొలగిస్తేనే దేవుడా నిన్ను బాధలో ఉంచింది ఎందుకో నీకు తెలుసా అది తెలుసుకోవడం చాత కాదు నువ్వెందుకు బాధలో ఉన్నావు నీకెందుకు రోగం కలిగింది నీకెందుకు వ్యాధి వచ్చింది నీకెందుకు బాధ కలిగింది ఇవన్నీ నువ్వు ఆలోచించావు ఇవన్నీ నువ్వు ఆలోచించావు సమ ఎందుకు సంభవిస్తుంది సమ ఎందుకు సంభవిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే దేవునికి సమీపస్థుడుగా నువ్వు కావాలి ఇవన్నీ తెలుసుకోగలగాలి ప్రశ్చాత్త పడుతున్నాడు రెండవ దొంగ ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చాయో తనకు అర్థమైంది నేను ఎందుకు సిలవలో ఏలాడుతున్నాను తనకు అర్థమైంది ఎందుకు ఏలాడుతున్నాడట ఇది మనకు న్యాయమే ఎందుకు ఎందుకు ఏలాడుతున్నాడట అక్కడ రాసి ఉన్నమాట ఎందుకంటే మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము చేసిన దానికి ఎడిపోతుంది ఎడిపోతుంది వెత్తినవాడు కొయ్యక మాంతాడా జాగ్రత్త అందుకే అక్కడ రాస్తా ఉన్న మాట ఎందుకు వస్తున్నా ఇవన్నీ అతను అర్థం చేసుకున్నాడు నీవు కూడా కొంచెము దేవుని వాక్యం వింటే అర్థం చేసుకుంటావు వాక్యం వినవే వింటారా ఇప్పుడు చెప్పండి ఒక మాట అడుగుతాను మిమ్మల్ని నేరుగా యేసు ప్రభు వారు ఓన్లీ ఆ రెండవ తొంగ కినపడేలాగానే మాట్లాడా మొదటి మాట అక్కడున్న వారందరికీ సెలవు వేస్తున్న వారికి అక్కడ బాధపడుతూ ఉన్నవారికి అటు దొంగకు ఇటు దొంగకు అందరికీ వినిపిస్తుంది ఆ మాట అవునా ఆయన కేక కేకవేస్తూ పలుకుతున్నాడు మాటలు మరి ఇతనొక్కడి ఎందుకు మారు మనసు పొందాడు ఇతను ఒక్కడే ఎందుకు ప్రశ్త్తపడ్డాడు మిగతా వాళ్ళకు వినిపించలేదా వినపడ్డది కానీ మారాలన్న మనసు వాళ్ళకి లేదు కొంతమంది దాకెళ్ళినా మారాలన్న మనసు రాదు ఇతను చావు దాకా వెళ్ళి ఇతను మారాలని కోరుకుంటున్నాడు రెండవ దొంగ కానీ మొదటి దొంగ కూడా అదే స్థితిలో ఉన్నాడు చావడానికి సిద్ధమై ఉన్నాడు అయితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు అయిన నువ్వు దేవుని గురించి తెలుసుకోవడానికి సిద్ధపడట్లేదు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలా మరణించక మునిపే దేవుని గురించి తెలుసుకోవాలి మరణించిన తర్వాత నువ్వు తెలుసుకున్న లాభం లేదు మరణానికి ముందే నువ్వేం చేయాలి దేవుని గురించి బాగా తెలుసుకోవాలి ఈరోజు మీరు ఒకవేళ దేవుని గురించి బాగా తెలుసుకోవట్లేదేమో దేవుని గురించి బాగా తెలుసుకోవట్లేదేమో ఈరోజు ఒకసారి అర్థం చేసుకో ఏసీ గురించి మనం బాగా తెలుసుకోవాలి ఎంత బాగా తెలుసుకున్నాడు ఈ దొంగను చూస్తే మనకు అర్థమవుతుంది ఒకటి ప్రశాత పడ్డాడు రెండోదిగా ఏం చేస్తూ ఉన్నాడు రెండోదిగా ఏం చేస్తూ ఉన్నాడు శిక్షా విధిలోనే ఉన్నాం దేవునికి భయపడవా మనకి ఇది న్యాయమే ఇంకేమంటున్నాడు ఇంకేమంటున్నాడు చదువుదామా ఇది మనకు న్యాయమే అని ఎందుకు అంటున్నాడు అందులో ఒక పాయింట్ మనం తీసుకోవచ్చు ఏంటిది మనకు ఇది న్యాయమే అంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు కదా మనం తగిన ఫలానికి అనుభవిస్తున్నామంటే అర్థం ఏంటిది నేను చేశా నేను పాపం చేశా నేను అందుకే అనుభవిస్తున్నాను ఒప్పుకుంటున్నాడు రెండోదిగా ఏం చేస్తున్నాడంటే ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఒకటి ప్రశ్చాత్త పడ్డాడు రెండోదిగా మనం చూడగలిగితే ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అవును నేను చేసిన దానికి అనుభవిస్తున్నా అవును నేను చేసిన పాపానికి శిక్ష నాకు వస్తుంది అవును నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది నా పాపమే కారణం అది నా పాపమే కారణమని తను ఒప్పుకున్నాడు తను ఒప్పుకున్నాడు రెండోదిగా మనం చూస్తే మూడోదిగా మనం చూస్తే ఆయన గమనించిన విషయం ఏంటో చూడండి ఆయన సెలవులో ఒక్క మాట వినే ఆయన ఎంత తెలుసుకున్నాడో దేవుని గురించి చూడండి మూడోదిగా మనం చూస్తే చదువుదామా అనుభవిస్తున్నామని చెప్పి ఆయనను చూచి ఆయనను చూచి ఎవరిని చూసి యేసు ప్రభుని చూసి యేసు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము నన్ను జ్ఞాపకము చేసుకున్నవా అంతకంటే పై వర్షంలో ఇంకో మాట ఉందిగా కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏ శైలో ఏం చూశాడు ఆయన ఎతికాడు ఏమైనా తప్పిదం ఉందా ఆయనకు సెలవేశారు ఈయనకు శిల వేశారు ఏమైనా తప్పు చేశాడా అసలు ఎతకాల్సిన అవసరం ఉందంటారా శిక్ష అనుభవిస్తున్నాడంటే మనం అందరం ఏమనుకుంటాం ఒక వ్యక్తి జైలుకు పోయాడు అంటే మనం ఏమనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మనం ఫిక్స్ అయిపోతాం ఇక్కడ ఎందుకంటే మనం మట్టిపొరలు కాబట్టి అవునా శిక్ష చేస్తేనే జైలుకి వెళ్తారా శిక్ష చేయకపో ఏ తప్పు చేయకుండా వెళ్ళిన వాళ్ళు లేరంటారా లేరా లేరా అండి ఏసేపు పరిస్థితి ఏంటి తప్పు చేసి జైలుకి వెళ్ళాడా రేపు చేసి వెళ్ళాడా ఆయన రేపు నుండి తప్పించుకొని జైలుకి వెళ్ళాడు చూశారా మీకు అర్థమవుతుంది పరిస్థితి అంటే జైలులో ఉన్నవాడు నేరస్తుడైనా ఉండవచ్చు లేదా అయినా ఉండవచ్చు చాలామంది జైలుకెళ్ళి వచ్చాడు అంటే వాంబో వీడు జైలుకెళ్ళి వచ్చాడు ఏ కేసు హత్య కేసు వాంబో ఇడు మర్డర్ చేసేవాడు కానీ వాడు ఎందుకు వెళ్ళాడో నిజంగా చేశాడో చేయలేదో ఇవన్నీ తెలుసుకోగలిగిన వాడు ఎవడంటే ఆలోచించేవాడు హలేయ్య ఇప్పుడు ఏసే సెలవు మరణం మీద అలాగ సెలవులో ఏలాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఆయన నేరస్తుడని భావిస్తూ ఉన్నారు కానీ ఈయనైతే ఆయనను పరిశీలన చేస్తూ ఉన్నాడు ఈయనైతే ఆయన ఎలాంటి వాడో పసిగడతా ఉన్నాడు ఈయనైతే ఈ దొంగ అయితే ఈ ప్రభు ఎలాంటి వాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు హలేలుయ్యా ఏమని అర్థం చేసుకున్నాడు అక్కడికి ఏమని అర్థం చేసుకున్నాడు ఏసై గురించి ఈ ఏ తప్పిదము ఈ మాట ఇంకొకరు చెప్పారు ఈయన చూసి చెప్తున్నాడా తీర్పు తెచ్చిన పిలాత్ మాట చెప్పాడు ఈ నాకు ఏ తప్పిదము కనబడట్లేదు అందుకే నేను చేతులు కడుక్కొని ఇతనికి నేను శిక్ష విధిస్తున్నా న్యాయాధికారి అదే మాట మాట్లాడాడు సెలవులో వేలాడుతున్న దొంగ అర్థమవుతుందా మీకు ఏ విధముగా చూసిన ఏసులో ఏ పాపము కనిపించలే ఏ దోషము కనిపించలే దొంగ చూసిన దొంగ యాంగిల్లో దొంగ యాంగిల్లో కూడా దొంగగా కనపడలే దేవుడు దోషిగా కనపడలే న్యాయాధిపతిగా ఉన్నవారు అధికారంలో పరిపాలన చేస్తున్న వారిలో కూడా ఆయన అరీతిగా కనిపించలే కక్ష కట్టే వాళ్ళకు మాత్రమే అలా కనిపిస్తాడు హలో ఎందుకంటే నిందలు వేసేవాళ్ళు కాబట్టి పచ్చి కామర్లు వచ్చినప్పటికి లోకం అంతా అంతే కదా లోపం ఎవరిది లోకందా లోపం ఎవరిదండి లోకందా ఆడి కళ్ళది కదా ఆడి కళ్ళదది దాన్ని ఎవడు మార్చలేడు కానీ దొంగ ఏసేను గురించి ఆలోచించినప్పుడు ఈయన నిర్దోషి అని గమనించాడు హలే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా దొంగ మూడవదిగా యేసు ప్రభుని నిర్దోషిగా గమనిస్తే మీరు యేసు ప్రభుని నిర్దోషిగా గమనిస్తున్నారా లేదా దోషిగానే చూస్తున్నారా చాలామంది దోషిగా చూస్తూ ఉన్నారు దోషిగా చూసే వాళ్ళకు ఒక మాట నేను తెలియజేస్తూ ఉన్నా నువ్వు ఒక్కసారి ఏసయ్యను గురించి పూర్తిగా ఆలోచించి ఎవరో చెప్పింది కాదు ఎవరో అది ఇది చేసింది కాదు ఒక్కసారి నేరుగా సువార్తలు చదువుతూ బైబిల్లో ఏం రాయబడి ఉందో ఆయన ఏం తప్పిదం చేశాడో ఒకసారి చూసి అప్పుడు ఆయన దోషిగా చూడటం ప్రారంభించు నిజంగా భూమి మీద ఉన్నప్పుడు ఎవడు సవాల్ లేకపోయాడు భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరైనా దేవుడు అనబడిన వాళ్ళే కావచ్చు మహాత్ములు అనబడిన వారే కావచ్చు గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళే కావచ్చు ఎవరైనా సరే యేసు ప్రభు చెప్పిన మాట ఎవడు చెప్పలే నాలో దోషముందని నాలో పాపముందని నిరూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేయాలంటే ఎంత సత్తా ఉంటే ఆ అడగాలి ఇప్పుడు నేను నేను ఆ మాట చెప్పగలనా అస్సలు చెప్పలేను మీరు చెప్పగలుగుతారా చంపలేదు మనలో ఏదో ఒక దోషం ఏదో ఒక పాపం మనలో ఉంటూనే ఉంది అందుకే మనమేం చేయాలా ఇదిగో ఏసయ్య ఎలాంటి వాడు రుచి చూసి ఎరగాలి ఇప్పుడు దొంగ శిలవలో వేలాడుతున్నా కానీ ఒక్క మాటతో ఏం చేశాడు అదే అంటారు అన్న ఉడికిందా లేదని ఒక్క మెదకు చూస్తే చాలన్నట్టు అన్నట్టు ఏసయ్య మాట్లాడిన ఒక్క మాటతో డిసైడ్ అయిపోయాడు ఆయన హలే లూయ్యా మన బ్రతుకులేందో ఎన్నిసార్లు మాట్లాడినా మనం మారాం దొంగే నయం కదా పౌలు కూడా ఆపోజిడ్ అయిన పౌలు మనం చూస్తాం ఇందా పాట పాడాం నీతో నేను నడవాలనే పాట పాడితే రెండో వర్షం అదే కదా సౌలుగా ఉన్నవాడిని పౌలుగా మార్చడానికి దేవుడు ఎన్ని ప్రసంగాలు చేసాడు వేళ ప్రసంగాలు చేశాడా సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు ఒక్క డైలాగ్ ఒక్క మాట ప్రభువా ఇంతకు నువ్వు ఎవరూ పోయి నజ్రోడేయుడైన యేసుని అని చెప్పగానే ఆయనలో ఉన్న గర్వ రాలిపోయాయి అప్పటి నుండి ప్రేమ చంపినవాడు క్రూరుడిగా ఉన్నవాడు హతం చేసినవాడు అందరికీ హాని చేసిన వాడు గర్భిణీ స్త్రీల కడుపులు చించినవాడు వాడు పసిపిల్లల కంఠాలు తగ్గొసిన వాడు ఎన్నో శవాల మీద నుండి నడుచుకుంటూ వెళ్ళిన వాడు ఆయన కత్తి పట్టి అనేకమైన దేవుని బిడ్డలను చంపుకుంటూ వస్తూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి కత్తిలో విధిలించుకున్న రాలని పరిస్థితి ఎందుకయ్యా అంటే రక్తము చేత అలాగే పేరకపోయిన స్థితిలో ఉండిపోయేది అంత హీనుడిగా అంత దుర్మార్గుడిగా అంత క్రూరం కలిగిన వాడిగా ఉన్నవాడు ఒక్క మాటకు మారిపోయాడే ఈరోజు మన పరిస్థితి ఏందంటారు ఎంత ప్రేమ చూపించుతూ దేవుని సేవ చేశాడో తెలుసా పౌస్ పౌలు అద్భుతమైన సేవ చేశాడు బైబిల్లో పద్నాలుగు పుస్తకాల వరకు ఆయన దేవుని చేత రాయించడానికి దేవుడు తనను వాడుకున్నాడు ఈరోజు సుకుమారు జ్ఞాపకం చేసుకో ఎందుకు దేవుడు ఎవరో నీకు తెలుసా దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసా ఆయన దోషి కానే కాదు ఆయన నిర్దోషి అని ఈ దొంగ ఎరిగాడు నిర్దోషి అని ఏం చేశాడు ఈ దొంగ ఎరిగాడు ఈరోజు నేను అడుగుతున్నా నువ్వు ఏసేని గురించి ఏం అర్థం చేసుకుంటున్నావు ఒట్టిగా చెప్పాడు అనుకున్నావా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివు అని ఊరక చప్పలేసేయా ఆ వ్యక్తిని ఊరక చప్పల ఆ వ్యక్తితో దేవుడు ఎందుకంటే ఆయన నెంబర్ వన్ ఏమని తెలుసుకున్నాడు ఆయన ప్రశ్త్త పడ్డాడు నెంబర్ టూ ఏం చేశాడు ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నాడు నెంబర్ త్రీ ఏం చేశాడు ఆయన యేసు ని దోషి అని తెలుసుకున్నాడు ఇంకా నెంబర్ ఫోర్ మనం చూడగలిగితే అక్కడే మనం చూడగలిగితే చదువుదామా చదువుదామా ఆ కింద మాటలు ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అబ్బా ఎంత లోతుగా తెలుసుకున్నాడండి నీ రాత్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని బ్రతిమిలాడుతూ ఉన్నాడు అంటే ఏసై ఇప్పుడు మరణిస్తే ఇంతటితో అయిపోద్ది అనుకోవట్లే ఆయన ఆయనకంటూ ఒక రాధ్యం ఉంది ఆ రాజ్యంలోనికి ఆయన వెళ్తాడు మనల్ అందరినీ కూడా ఆ రాజ్యంలోకి తీసుకెళ్తాడు అయా నేను దొంగనే నేను హంతకున్నే నేను దోషినే కానీ ఇప్పుడైతే నేను అలా లేను నిన్ను నేను అర్థం చేసుకున్నా ప్రఖ్యాత పాపం ఒప్పుకుంటున్నా నీ రాధ్యంలోన నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నువ్వు గమనిస్తున్నావా ఏసీకి ఒక రాధ్యం ఉందని నువ్వు గమనిస్తున్నావా ఆ రాజ్యం చేరాలంటే నువ్వేం చేయాలో ఈ దొంగ అది గమనించాడు యేసు ప్రభు ఇంతటితో మరణించడం కాదు ఆయన ఇంతటితోనే ముగింపు కాదు ఆయన ఆయన దేవుడై ఉన్నాడు ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాధ్యంలో నేను చేరాలి ఆయనతో పాటు నేను ఉండాలి ఆయనతో పాటు నేను నడవాలి ఆయనతో పాటు నేను జీవించాలి అనే ఆశ ఆయనకుంది అందుకే అంటున్నాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఎంతమంది ఈ ఆశతో బతుకుతున్న చాలామంది దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఏసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదో స్వస్థత పొందడానికి ఏదో మేలు పొందడానికి ఏదో ఆశీర్వదించబడటానికి ఏదో అభివృద్ధి పొందడానికి ఏసై దగ్గరికి వస్తే మా బ్రతుకులు మారిపోతాయి అనుకోవడానికి వస్తున్నారు కానీ నిజముగాను రావాల్సిన విధానం ఏంటంటే ఈ దొంగలాగా రావాలి నేను ఇక్కడ కన్ను మూస్తే ప్రభు రాధ్యములో కన్ను తెరవాలి అనే నమ్మకం విశ్వాసంతో మనము ఉండగలగాలి ఉంటున్నామా ఉంటున్నామా ఏది నీ భక్తి జీవితం వేసే రాజ్యంలో చేరడానికా నీ భక్తి జీవితం లేకపోతే ఈ లోకంలో అవసరాలు తినడానికా ఎక్కడ ఆగిపోయింది నీ భక్తి జీవితం ఈ లోకంతోనే ఆగిపోయింది కదా ఈ లోకంతోనే ఆగిపోయింది కదా దొంగ అండి డబ్బు చూడనోడా దొంగ అండి బంగారం చూడనోడా దొంగ అండి అర్థమవుతుంది మీకు ఈ భూలోకమే శాశ్వతం కాదని ఆయన తెలుసుకున్నాడు ఆయన దేవుని రాధ్యం అంటూ ఒకటి ఉంది ఈయన ఆ రాధ్యానికి ప్రభువే ఉన్నాడు ఈయన ద్వారా మాత్రమే నా రాధ్యం వెళ్తా గనక అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో అయ్యా ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో ప్రతిదినం మనకు ఉండవలసిన ప్రార్థన ఇది ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోడు ఆయన నీ రాజ్యం చారకుండా నీ భూమి మీద విడిచి పెట్టబడతానేమో నీ రాజ్యం చారకండ నరకానికి వెళ్ళిపోతానేమో ప్రభు నన్ను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోవా రోజు నువ్వు చేయవలసిన ప్రార్థన ఇది రోజును చేయవలసిన ప్రార్థన ఇది ఈ దొంగ చేశాడు ఆ ప్రార్థన దేవుడు వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా అక్కడే మనం చూడగలిగితే చూడండి అందు వానితో వాణితో నేడు నీవు నాతో కూడా ఉందు అని నిత్యముగా చెప్పాడు ఏసే చెప్తాడు నువ్వు నిజంగా ప్రచాత్త ఈ దొంగ వాళ్ళ ప్రచా పాపం ఒప్పుకొని ఏసు ప్రభు నిర్దోషాన్ని గమనించి ఆయనే మరణము తర్వాత ఆయనకు ఒక రాజ్యం ఉందని గమనించి నువ్వు ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తావో దేవుడు కూడా నిన్ను కూడా ఆయన రాధ్యంలో నిశ్చయముగా చేర్చుకుంటాడు నిశ్చయముగా చేర్చుకుంటాడు నిశ్చయముగా అంటే అర్థమేంటి ఖచ్చితంగా వందకు వంద శాతం అర్థమవుతుందా ఏ డౌట్ లేకుండా నిశ్చయంగా ఆయన రాధ్యంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడయ్యా ఈ దొంగలాగా ఉంటే ఈ దొంగలాగా అంటే ఏం చేశాడు దొంగ ఏం చేసాడు దొంగ ఏనా మారిన దొంగ అందుకే ఆయనని దేవుడు రాజ్యంలోకి చేర్చుకున్నాడు మనం కూడా మారిన వారిగా ఉండాలి ఏ మనం దొంగలం కాదా ఎంతమంది దొంగలం అలాగే గ్రంథం మూడు పది ప్రకారం చూస్తే మీరు దొంగలు దోచుకునేటోళ్ళు అని చెప్పాడు ఆయన హలే నాకు ఇవ్వాల్సింది ఇవ్వక మీరు దోచుకుంటున్నారు మీరు నాకు దొంగలై ఉన్నారంటే మేము ఏం దొంగలించామని నువ్వు అడుగుతావు అని నువ్వు ఎన్ని దొంగలించవు దేవుని దగ్గర బోల్డ్ దొంగలించావు ఒకట రెండా ఎన్ని మాటలు ఇచ్చి తప్పేవో దొంగవి నువ్వు ఎన్ని మాటలు కదా ఒక మాట రెండు మాటలు గజ్జ దొంగలం అండి గజ్జ దొంగలం మనం కూడా మారి ప్రభుకి ప్రార్థన చేయగలిగితే ప్రభు రాధ్యంలో మనం కూడా చేరతాం అందుకే చాలా బాగా గుర్తుపెట్టుకుందాం ఈ దొంగ మారాడు మనసుని మార్చుకున్నాడు అందుకే ఏసే తనతో ఈ సెలవులో పలికిన రెండవ మాట తనతోనే మాట్లాడాడు నేడు నీవు నాతో కూడా పరదేశులు అంటావు కదా ఎంత చక్కగా పరదేశ చాలామంది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటాయి దొంగ మారినట్టు ఏదో ఒక సమయంలో ఆఖరి సమయంలో నేను మారతాలే కదా దొంగకి మరణిస్తాడని తెలుసా తెలీదా తెలుసా తెలీదా దొంగ చచ్చిపోతాడని తెలుసా తెలీదా కొన్ని గంటలు మాత్రమే నేను బతుకుంటానని తెలుసా తెలియదా ఈ రోజు గడిస్తే నేను చచ్చిపోతానన్న విషయం తెలుసా తెలీదా నీకు తెలుసా అయితే నీకు తెలుసా తెలిస్తే చెప్పు ఓకే డన్ నువ్వు అన్నమాట నువ్వు అంగీకరిస్తా నువ్వు ఒకవేళ చచ్చిపోయే విషయం నీకు తెలిస్తే చెప్పు అలా నేను సూసైడ్ చేసుకుంటా అంటావా సూసైడ్ చేసుకుంటావు ఎవడు నర నరకానికే పోతాడు కానీ పర్లోక రాధ్యం చ ఆత్మహత్య చేసుకోకూడదు హత్య అన్నప్పుడు ఆత్మహత్య అనేది కూడా పాపమేగా కదా అందుకే గుర్తుపెట్టుకోండి ఆ దొంగకు తెలుసు గనక మరణించబోతున్నాడు గనక మరొక మాట ఆ దొంగ దిగి మళ్ళీ మందిరానికి వెళ్ళి వాక్య విని వాతీసం పొంది కదా ప్రభు బలలో పొందుకొని అవకాశం ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయండి లేవు మరి నీకు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా చాలామంది ఇది ఒక వంక ఇది ఒక దొంగ సాధారణ గడు వాడుకునే పద్ధతి దొంగ అన్నట్టు నేను కూడా ఏదో ఒక రోజు మార్తా లేదా కనికరం చూపించడా ఆయన ఆ క్షణం అప్పటికప్పుడు వాక్యం విని అప్పటికప్పుడు మారుబరసి పొందాడు నువ్వు ఎప్పటినుండో వాక్యం విని ఎప్పటి నుండో స్వార్థ విని నువ్వు అప్పుడు మారతానంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అది న్యాయమా అర్థమవుతుందనుకుంటా నీకు వంక చెప్పడానికి కూడా అవకాశం లేదో జాగ్రత్త చాలామందిని సాతాను మభిపుచ్చుతా ఉంది ఎవని మభిపుచ్చుతూ ఉంది అంటే ఇదిగో ఏదో ఒక రోజున మారచ్చులే ఇప్పుడే మారాలా ఏదో ఒక రోజును మారచ్చులే ఇప్పుడే మారాలా ఏదో ఒక రోజున మారచ్చలే ఇప్పుడే మారాలా చాలామంది అంటూ ఉంటారు ఏసీ దగ్గరికి రావాలని ఆశ ఉంది కానీ కానీ కొంచెం టైం తీసుకుంటాను అయ్యా ఎందుకు నా బిడ్డకి పెళ్ళి నా బిడ్డకు పెళ్ళి చేయాలా ఏసీలోకి వస్తే సంబంధాలు దొరకు ఏ స్థాయిని నమ్ముకున్న వాళ్ళు అని చెప్పి సంబంధానికి రారు కదా ఎంతమంది బిడక వయసు అంటే ఇప్పుడే పది తగిలినాయి ఇప్పుడే ఇంకెంత సంవత్సరాలు ఉంటుందేమో మరి ఇంకా పది సంవత్సరాలు అన్నట్టు ఆమె అంతేనా ఏ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరి పెళ్ళిళ్ళు కాలేదా సావుకులు మాకు పెళ్ళి కాలేదా ఏ దేవుని సావుకుల పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదా ఏ నమ్మకంగా విశ్వాసంగా ఉన్నవారు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కాలేదా భలే వంకలు కదా సాధనగా ఆ రీతిగా నడిపిస్తూ ఉంటుంది జాగ్రత్త ఏదో ఒకటి అడ్డుగోడ నీకు పెడతా ఉంటుంది దేవుని దగ్గరికి రాకుండా ఉండటానికి కదా దానిని జయించుకొని మనం రాగలి కానీ దానిని జయించుకొని మనం రాగల కానీ దొంగ సమాధానం దొంగ దొంగని ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవద్దు జాగ్రత్త మొదటి దొంగ పరిస్థితి వస్తుంది నీకు జాగ్రత్త అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు సెలవులో పలికిన రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పశ్చాత్త మనం నేర్చుకోవాలి సెలవులో పలికిన రెండో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం ఒప్పుకోవటం నేర్చుకోవాలి సెలవులో పలికిన రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదిగో దేవుడు నిర్దోషి యేసు ప్రభు నిర్దోషి అని తెలుసుకోగలగాలి సెలవులో పలికిన రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు మరణంతోనే ముగింపు కాదు ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకోవాలి అంతేకాక ప్రార్థన చేయగలిగితే సెలవులో పలికిన రెండవ మాట ద్వారా మనం తెలుసుకోవస్తుంది ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం ప్రార్థన చేయగలిగితే అప్పుడు ఆయన రాజ్యంలో మనం చేరగలుగుతామని మనము తెలుసుకోగలగాలి ఈ యొక్క ఆయన ద్వారానే తప్ప ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మరొక మార్గము లేదని సెలవులో పలికిన రెండవ మాట ద్వారా మనము తెలుసుకోవాలి ఇది దొంగ తెలుసుకున్నాడు మారు మనసు పొందాడు నీవు నేను తెలుసుకొని ఇంకా ప్రభువులో బలపడాలని దేవుడు మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాట మీ జీవితంలో ఫలించును కాక ఈ మాట ప్రకారం మీరు జీవించుదురు కాక